హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్. సో ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మీకు సైడ్లో ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చు అన్నమాట. ఇవాళ మన వీడియో వచ్చి చౌచౌ అంటే సీమా వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆయిల్, కరివేపాకు, జీలకర్ర కొద్దిగా, శనగపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకోవాలి, 4 వెల్లుల్లి రెబ్బలు, సీమా వంకాయలు నేను 2 తీసుకున్నాను, సాల్ట్ కొద్దిగా, మిరియాల పొడి, కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ చేసేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనకి జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, దాంట్లోనే ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఇప్పుడు వచ్చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ఉల్లిపాయల్ని గరిటతో కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులో కొద్దిగా సాల్ట్, సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు కొద్దిగా ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే కరివేపాకుని ఆకులు ఆకులుగా అట్లాగా వేయకుండా కొద్దిగా సన్నగా తరుక్కొని ముక్కలుగా వేసామంటే తినని వాళ్ళు కూడా దాన్ని సపరేట్గా తీయకుండా తినేస్తారనమాట, పిల్లలు కూడా తినేస్తారు. సో ఒకసారి కరివేపాకు వేసుకున్నాక కూడా కొద్దిగా మనము గరిటతో కలుపుకొని ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, ఇప్పుడు మనము సీమా వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేద్దాము. నేనైతే కొద్దిగా ఈ సైజ్కి కట్ చేసుకున్నాను అనమాట, ఏంటంటే మరీ చిన్నగా అయితే మనకి అంత బాగోదు కదా, ఈ సైజ్ అయితే కొద్దిగా మనము తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అంతా ఈ ముక్కలకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం గరిటతో కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనము మూత పెట్టేసుకున్నాము, లో ఫ్లేమ్లో బాగా మగ్గనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయన్నమాట, మనకి ముక్కలు కలర్ తెలిసిపోతుంది కొద్ది ఫ్రై అయ్యాయని, వాటర్ కూడా బాగా బయటకు వచ్చిందనమాట ముక్కల్లో ఉండే ఎక్సెస్ వాటర్ అంతాను. ఇప్పుడు మళ్ళీ మనము మూత పెట్టేసుకుని ఇంకా కాసేపు మగ్గనిద్దాము. చూసారు కదా, మనకి బాగా ఫ్రై అయిపోయాయన్నమాట, కలర్ కూడా ముక్కలు అంతా బాగా చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఆ పౌడర్ నేను ఫైనల్గా చల్లుతున్నాను అన్నమాట. సో ఆ పౌడర్ చల్లేసాక మనం ఇంకా గ్యాస్ని ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి చౌ చౌ సీమా వంకాయ ఫ్రై, చాలా టేస్టీగా ఉంటుంది, అది కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఫైనల్గా నేను కొద్దిగా మిరియాల పొడి కూడా యాడ్ చేశాను. ఇంకొద్దిగా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టుగా స్పైసీనెస్ యాడ్ చేసేసుకోవచ్చు. సో అయిపోయింది, ఇప్పుడు నేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకి చౌ చౌ సీమా వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చౌ చౌ ఫ్రై చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి.